హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్ మెటీరియల్స్ వాడి కోసం. ఇక ప్లేలిస్ట్లో ఉన్నాయండి పవర్ సిస్టమ్ అనాలిసిస్. ఇందులో వచ్చేసరికి పవర్ సిస్టమ్ అనాలిసిస్ యూనిట్ 2లో 7th క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ అండ్ అల్గోరిథం ఫర్ కంప్యూటేషనల్ ప్రొసీజర్ ఫర్ లోడ్ ఫ్లో సొల్యూషన్ యూజింగ్ ఎన్ఆర్ పోలార్ కోఆర్డినేట్స్, అంటే ఎన్ఆర్ అంటే న్యూటన్ రాఫ్సన్ మెథడ్ అని. అయితే జనరల్గా 2 టైప్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసరికి రెక్టాంగులర్ కోఆర్డినేట్స్, ఇంకోటి పోలార్ కోఆర్డినేట్స్. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఎన్ఆర్ పోలార్ కోఆర్డినేట్స్ ఫార్మ్ మెథడ్ వెన్ ద సిస్టమ్ కంటెన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ బస్సెస్. ఆల్ టైప్స్ ఆఫ్ బస్సెస్ అంటే పీవీ బస్, పీక్యూ బస్, స్లాక్ బస్ అన్నీ ఉన్నాయి, అప్పుడు దానికి అల్గోరిథం రాయమన్నాడు. అయితే దీనికి సంబంధించిందేమో అల్గోరిథం ఫ్లో చార్టు టెలిగ్రామ్ గ్రూప్లో దీంతో పాటు షేర్ చేశాను, వీడియోతో పాటు ఇందులో ఇప్పుడు షేర్ చేశాను. దాన్ని పక్కన పెట్టుకొని ఒక్కసారి నేను చెప్పేది ఫాలో అవ్వండి, పెద్దగా తేడా ఉండదు, ఓ 2 ఈక్వేషన్స్ అంతే. సో ఇక ఎన్ఆర్ పోలార్ కోఆర్డినేట్ మెథడ్ వెన్ పీవీ బస్సెస్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ బస్సెస్ ఆర్ ప్రజెంట్. సో ఫస్ట్ ఏంటి, ఫస్ట్ స్టెప్ రీడ్ సిస్టమ్ డేటా అండ్ ఫార్ములేట్ వైబర్స్. దీని ప్రకారమే అక్కడ వాటి సింబాలిక్ రిప్రజెంటేషన్ యూజ్ చేసి ఫ్లో చార్ట్లో స్టార్ట్ వేసిన తర్వాత ఇది రెక్టాంగులర్ బాక్స్లో ఇది వేయాలి. సో రీడ్ సిస్టమ్ డేటా అండ్ ఫార్ములేట్ వైబర్స్, వైబర్సే కదా మనం అనుకునేది. సెకండ్ స్టెప్ వచ్చేసరికి అల్గారిథంలో అజ్యూమ్ ఇనీషియల్ బస్ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ V suffix P power 0 అండ్ ఫేజ్ యాంగిల్ డెల్టా సఫిక్స్ పీ పవర్ 0 ఫర్ ఆల్ పీక్యూ బస్సెస్ అండ్ ఫేజ్ యాంగిల్ డెల్టా పీ పవర్ 0 అట్ ఆల్ పీవీ బస్సెస్ ఎక్సెప్ట్ ది స్లాక్ బస్. ఇక మూడోది వచ్చేసరికి ఏంటంటే సెట్ ఇటరేషన్ కౌంట్ K = 0 అండ్ కన్వర్జెన్స్ క్రిటీరియా = ε. కంపల్సరీగా ఎప్సిలాన్ అనేది ఇక్కడ కన్వర్జెన్స్ క్రిటీరియా కింద కన్సిడర్ చేయాలి. ఇక ఫోర్త్ది వచ్చేసరికి ఏంటంటే కంప్యూట్ పీపీ పవర్ కే అండ్ క్యూ సఫిక్స్ పీ పవర్ కే, అంటే యాక్టివ్ రియాక్టివ్ పవర్ ఆర్ బీత్ బస్ అట్ కే ఇనిషియల్ కండిషన్ ఫర్ ఆల్ పీక్యూ బస్సెస్ అండ్ పీపీ పవర్ కే ఫర్ ఆల్ పీవీ బస్సెస్ యూజింగ్ ద ఈక్వేషన్స్ దట్ ఈస్ వేర్ పీపీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ విపీ ఇంటూ వైపీక్యూ ఇంటూ విక్యూ మాడ్యులస్ క్లోజ్ ఇటు కాస్ ఆఫ్ తీటా పీక్యూ ప్లస్ డెల్టా పీ మైనస్ డెల్టా క్యూ. ఇది ఒక ఈక్వేషన్. ఇంకా రెండో ఈక్వేషన్ రియాక్టివ్ పవర్కి క్యూపీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా క్యూ ఇస్ ఈక్వల్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ విపీ ఇంటూ వైపీక్యూ ఇంటూ విక్యూ మాడ్యులస్ క్లోజ్ అండ్ సైన్ ఆఫ్ తీటా పీక్యూ ప్లస్ డెల్టా పీ మైనస్ డెల్టా క్యూ. సో ఈ ఈక్వేషన్స్ వేసి ఇది కనుక్కుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్ ఏంటి, కంప్యూట్ డెల్టా పీ సఫిక్స్ పీ పవర్ కే అండ్ డెల్టా క్యూ సఫిక్స్ పీ పవర్ కే ఫర్ ఆల్ పీక్యూ బస్సెస్ అండ్ డెల్టా పీ సఫిక్స్ పీ పవర్ కే ఫర్ ఆల్ పీవీ బస్సెస్ బై యూజింగ్ ద ఎక్స్ప్రెషన్ డెల్టా పీ సఫిక్స్ పీ పవర్ కే ఈక్వల్ టు పీ సఫిక్స్ పీ స్పెసిఫైడ్ మైనస్ పీ సఫిక్స్ పీ పవర్ కే క్యాలిక్యులేటెడ్ అండ్ డెల్టా క్యూపీ పవర్ కే ఈజ్ ఈక్వల్ టు క్యూ సఫిక్స్ పీ స్పెసిఫైడ్ మైనస్ క్యూపీ సఫిక్స్ క్యాలిక్యులేటెడ్ పవర్ కే. అండ్ సిక్స్త్ స్టెప్ ఈజ్ కంప్యూట్ ది లార్జెస్ట్ ఆఫ్ ది అబ్సల్యూట్ ఆఫ్ ది రెసిడ్యూ. అండ్ సెవెంత్ వన్ చెక్ కన్వర్జెన్స్. ప్రతి దాంట్లో చెక్ కన్వర్జెన్స్ కంపల్సరీ. ఇఫ్ ద రెసిడ్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎప్సిలాన్, ఫస్ట్ వన్ కంప్యూట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ జకోబియన్ మ్యాట్రిక్స్. ఇందుట్లో జకోబియన్ మ్యాట్రిక్స్ కంపల్సరీ ఇంపార్టెంట్ ఎన్ఆర్ మెథడ్లో పోలార్ కోఆర్డినేట్స్లో. సెకండ్ వన్ అందుట్లో కంప్యూట్ డెల్టా ఆఫ్ డెల్టా సఫిక్స్ పి అండ్ డెల్టా ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ వి సఫిక్స్ పి బై మాడ్యులస్ ఆఫ్ వి సఫిక్స్ పి యూజింగ్ ద ఈక్వేషన్ మ్యాట్రిక్స్ డెల్టా పి డెల్టా క్యూ కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ HNJL ఇంటూ మ్యాట్రిక్స్ డెల్టా 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 ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ వి బై మాడ్యులస్ ఆఫ్ వి. ఆ ఈక్వేషన్స్ కనుక్కుంటాం. ఇక థర్డ్ అందుట్లో సెవెంత్ స్టెప్లో వచ్చేసరికి అప్డేట్ ద న్యూ వాల్యూస్ ఆఫ్ బస్ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్స్ అండ్ ఫేజ్ యాంగిల్ ఆఫ్ ఆల్ పీక్యూ బస్సెస్
and the value of phase angle for all PV buses using expressions delta suffix p power k plus 1 equal to delta suffix p power k plus delta delta p power k and modulus of v suffix p power k plus 1 equal to modulus of v suffix p power k plus delta into modulus of v suffix p power k. Otherwise, go to step 9. Okay, eighth step is compute qp power k for all PV buses and check qp minimum less than qp power k less than qp max. If yes, return to step 4 and increment the iteration count k equal to k plus 1. If not, set q suffix p power k equal to qp minimum or set q suffix p power k equal to qp maximum. As the case may be, treated this bus as a PQ bus, return to step 4 and increment the iteration count k equal to k plus 1. Ninth step, compute the line power flows and slack power bus. 10th one, stop. Indutlo meer ganukovalsindi 5th step, gurtunchukovalsindi 7th step, 8th step, 9th step. Migata anni kuda shara maamule. Okay na? Thank you so much.